అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం త్రిషతి నామాలలోని నూట అరవై ఏడవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో నూట అరవై ఎనిమిదవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గురు దివ్య చరణ అరవిందాభ్యాం నమో నమ అశేష జన అరుణమాల్య అరుణమాళ్య భూషాంబరాం భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితాత్రిశతీ నామ సంఖ్య నూట అరవై ఎనిమిది ఓం ఓం తాసురా ఇది ఎనిమిది అక్షరముల నామము ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హఠాత్కారాసురా య్ నమ అని పలా పలుకవలను హఠాత్కారాసురా అతి వేగముతో అసురపక్షమును చెందిన మహిషాసురాదులను సంహరించినది అని అర్థము అతి వేగముతో అసురపక్షమునకు చెందిన మహిషాసురాదులను హతమా హతమునర్చినది అగుట వలన దేవి పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి హఠాత్కార హతాసురా అని స్థవనీయమగుచున్నది లోకమునందు సమానమైన బలము కలవారి విషయంలో సామదానాదుల ఉపాయములు బలాబలములవి విచారణ జరుగును సింహము మేకల విషయంలో బలాబల విచారణ చేయునట్లు మహాబలవంతుడు అల్పబలము కలవాణి విషయంలో సామధానాద్యుపాయములు విచారము కానీ బ బలాబలా విచారము కానీ చేయడు కావున పరమేశ్వరి అతిశీఘ్రముగా ముందు వెనక ఆలోచింపకయే దేవలోక సుఖము నొసగునది అని నామార్ధమును విచారింపగా మహాబల సంపన్నులైన మహిషాసురాదుల వెంటనే పరాశక్తి చేతులు కాగా ఇతర ఇతరుల విషయములో అధికముగా దేమున్నదని కైమౌతిక న్యా న్యాయముతో దేవలోక సుఖప్రదాన కారణమైన పరమేశ్వరి ధ్వనింపజేయబడినదని తెలియనగును హర్షప్రద హవిర్భోక్త్రి హర్ధసంతమాపహ हल्लीसलस्या सन्तुष्टा हंसमान्द्रार्थरूपिणी ॐ ऐं ह्रीं श्रीं हठात्कार हतासुरायै नमः शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पनमस्ते